ఓం సివిఆర్ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మపదం కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ధర్మం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. మరి అటువంటి ధర్మ మార్గాల గురించి తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ధర్మ మార్గాన నడవడానికి ఆచరించవలసిన నియమాలు మరియు వీటి ఫలితాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సన్నిధానం లక్ష్మీ విశ్వనాథం గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మగారు. నమస్కారం. ముందుగా కార్యక్రమం ప్రారంభించే ముందు ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దామంటారు. తప్పకుండా అమ్మ. ఓం సివిఆర్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా రాబోయే ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. ఓకే అమ్మగారు, ముందుగా ధర్మం అంటే ఏంటి అమ్మగారు? అసలు ధర్మం అంటే మన సనాతనంలో భారతదేశంలో ధర్మానికి పెద్ద పీట వేశారు. ఆ ధర్మం ఎక్కడి నుంచి అంటే యుగ యుగాల నుంచి కూడా మనం గమనించవచ్చు. కృతయుగంలో కాదు, త్రేతాయుగంలో కాదు, ద్వాపర యుగంలో కాదు, ఇప్పుడు నడుస్తున్న కలియుగంతో సహా మనం గమనిస్తే. ఇప్పుడు కౌరవ పాండవుల్లో చూసుకుంటే మనం ధర్మాన్ని ఆచరించినటువంటి వారు ఏ విధంగా వారు ఉన్నారు? పాండవులు ధర్మాన్ని పట్టుకున్నారు, ఆచరించారు, అదే ధర్మాన్ని విడనాడారు కౌరవులు. వారికి ఏ గతి కలిగింది, వీరికి ఎటువంటి మంచి స్థితి ఉన్నది అన్నది మనం గమనించుకుంటే ధర్మానికి ఉన్నటువంటి శక్తి ఎటువంటిది అన్నది మనకు తెలుస్తుంది. అది పురాణాల విషయానికి వెళితే. ఇక మనం నిత్య జీవితానికి వస్తే, ఇప్పుడు మనం కలియుగంలో నిత్య జీవితానికి వెళితే ధర్మం అంటే ఏమిటి అంటే, మనం నీతిబద్ధంగా న్యాయబద్ధంగా జీవించటమే ధర్మం. మనకి భగవంతుడు కొన్ని ధర్మాలను ఇచ్చాడు. ఇప్పుడు నేను గృహిణిని ఉదాహరణకు తీసుకుందాము. తెల్లవారు లేచిన తర్వాత ఇంట్లో నేను చేసేటటువంటి నా మడి పూజ, ఇంట్లో వంట నివేదన అవి చేయటం అది నా ధర్మం. అంటే నా భర్తకు కావాల్సినటువంటి అక్కడ ఏర్పాటు చేయటం, సంధ్యావందనానికి వాటికి జపానికి కావాల్సినటువంటివి, ఆ తర్వాత నా పిల్ల కాలేజీకి వెళుతుంటే తనకు కావాల్సినటువంటిది ఆహారాన్ని అందించడం, అది నా తల్లిగా నా ధర్మం. ఇక్కడ భార్యగా ధర్మం, ఇక్కడ తల్లిగా ధర్మం. అదే నా అత్తమామలకి నేను చేసేటటువంటి సేవలు చేయటం, అది నా ధర్మం కోడలిగా. నా తండ్రికి, తల్లిదండ్రులకి నేను చేసేటటువంటి సేవ, అది నా, నేను వారి కుమార్తెగా నేను చేసేటటువంటి ధర్మం. అంటే ధర్మంలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఒక చెట్టు ఒకటే, శాఖలు అనేకం ఉన్నాయి. అదేవిధంగా ఈ ధర్మం అనేటటువంటిది మూలం, అనేక శాఖ ఉపశాఖలుగా ఉంది. దాన్ని మనం పట్టుకోవాలి. పట్టుకొని మనం చేసేటటువంటి కార్యక్రమం మీద, మనం చేసేటటువంటి పని మీద నిబద్ధతతో చేయటం. ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్నాను కార్యక్రమం, నేను ఇంట్లో పని చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడికి రావాలి, ఇక్కడ నేను చేయాలి కార్యక్రమం, చేయాలి చెప్పాలి, ఇది నా ధర్మం. ఇక్కడ నేను కూర్చొని ఇంట్లో ఏమవుతుందో అని ఆలోచించడం అది ధర్మం కాదు. ఇక్కడ ఉండగా నేను మనస్ఫూర్తిగా ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్నలకి నేను సమాధానం చెప్పడం, ఇది నా ధర్మం. కాబట్టి ధర్మం అనేటటువంటిది మనం ఇవాళ చాలామంది అడుగుతున్నారు, నిజంగా ధర్మబద్ధంగా జీవించేటటువంటి వాళ్ళు ఏమిటి, మన ఇట్లా ఉంటున్నాం మనం, కానీ వాడు కళ్ళు ఎదుర్కొండానే వాడు అన్యాయం చేస్తున్నాడు కదా, వాడు ఎందుకు అంతటి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, మనకంటే ఉన్నతమైన స్థితిలో వాడు ఎందుకున్నాడు, మనం తక్కువ ఎందుకున్నాం అంటే, మన ఒక్క విషయాన్ని పట్టుకోవాలి ఇక్కడ మనం. ఒకనొకప్పుడు ప్రతి వాళ్ళకి కలిగేటటువంటి సందేహం ఇది ఏమిటి అంటే, వాళ్ళు పూర్వజన్మలో బ్యాంకులో వేసుకున్నాడు పుణ్యం, ఈ జన్మలో వాడు ఏంటి, ఏమి ఒక దేవుడికి వెళ్ళి ఒక దండం పెట్టాడు, ఒక కొబ్బరికాయ కొట్టాడు, ఏమీ చెయ్యడు, ఒక దానం లేదు, ఒక ధర్మం లేదు, ఒక పూజ లేదు, ఒక పునస్కారం లేదు, ఏమీ లేదు, తిన్నామా లేచిందా తెల్లారిందా అన్నట్టు ఉంటున్నాడు. మరి కానీ ఎందుకు వాడికి ఇంత బ్రహ్మాండమైన స్థితి ఉంది అంటే, పూర్వజన్మలో వాడు చేసుకున్నటువంటి పుణ్యం అది. అంటే ఈ జన్మలో ఏమి చేయటల్లా, కానీ మనం ఏం చేస్తున్నాము, ఈ జన్మలో చక్కగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నీతిబద్ధంగా మనం ఏమి చేయాలో తెల్లవారు లేచినప్పటి నుంచి ఆ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా చేస్తున్నాం చేస్తున్నాం. మరి ఫలితం ఏది అని అంటారు, అంటే మనం పూర్వజన్మలో చేసిలేము. వాళ్ళు ఏంటి పూర్వజన్మలో చేసి ఉన్నారో దాన్ని ఖర్చు పెట్టేస్తున్నారు, అంటే బ్యాంకులో వేసింది ఖర్చు పెడుతున్నారు. ఈ జన్మలో ఏమీ లేదు, బ్యాంకులో ఏమి వేయటల్లా, అంటే ఏమైతుంది, జీరో బ్యాలెన్స్ నిల్ అవుతుంది వాళ్ళకి. మనం బ్యాంకులో వేసుకుంటున్నాము, దాచుకుంటున్నాము. కలియుగంలో ఇక్కడ ఏమిటంటే, చిట్ట చివరికి
ఇక్కడిక్కడే అనుభవించాలి అని కూడా చెప్తారు. ముందంతా కూడా వస్తుంది, అనుభవించేదంతా అనుభవిస్తారు. చిట్ట చివరికి ఇప్పుడు చేసినటువంటి పాపాన్ని కూడా చిట్ట చివరి అనుభవించు కానీ వాడు వెళ్ళిపోవటానికి లేదని చెప్తారు పెద్దవాడు చెప్పే మాట. ఇక్కడిక్కడే అనుభవించాలి అన్న మాట వచ్చింది ఒక్క కలియుగంలో మాత్రమే. కాబట్టి మనం ధర్మంగా జీవించాలి. ఎందుకు వాడు అట్లా ఉన్నాడు కదా, వాడికి బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మనం కూడా అధర్మంగా ఉందామని ఏ ఒక్కరూ ఆలోచించవద్దు. మన ధర్మం ధర్మో రక్షతి రక్షిత, మన ధర్మాన్ని మనం పట్టుకుంటే ఆ ధర్మం మనల్ని ఎప్పటికీ నిలబెడుతుంది, ముందుకు తీసుకొని వెళుతుంది. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా తీసుకొని వెళుతుంది. ఒక్కొక్కడికి ధన రూపంలో తీసుకొని వెళుతుంది, ఇంకొకడికి ఆయుష్ రూపంలో తీసుకొని వెళుతుంది, ఇంకొకడికి ఇంకొక రూపంలో, వస్తు రూపంలో, వాహన రూపంలో, ఈ విధంగా ఏదైనా సరే అష్టైశ్వర్యాలు ఉన్నాయి కదా, ఏ రకమైనటువంటి ఐశ్వర్యంలో అయినా సరే. కొంతమంది వాడికి బ్రహ్మాండమైనటువంటి సంపద ఉంటుంది కానీ వాళ్ళ సంతానం ఉండదు, అది కూడా ఒక లోపమే కదా, మరి ఇబ్బందే కదా. కాబట్టి మనం ధర్మాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు మనం కౌరవులు పాండవుల్ని చూసినా కానీ, ఆనాటి నుంచి పురాణ కాలంలో చూసినా కానీ, ఈనాటి వరకు కూడా రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ఎందుకన్నారు? ధర్మానికి ప్రతీక ఎవరంటే రాముడు అని చెప్పారు. ఎందుకు ఇంకోని ఎవరు ఎందుకు చెప్పలేదు? రాముడిని ఎందుకు చెప్పారు? రాముడు తండ్రి 365 మంది భార్యలట దశరథ మహారాజుకి. కానీ రాముడు మడుకు ఏకపత్ని వర్తుడు అని చెప్తారు. ఏకపత్ని వర్తుడే చెప్తావేంటి ఏకపత్ని? ఎందుకు ఒక్కతే నాకు భార్య సీతమ్మ తల్లి మాత్రమే అని చెప్పాడు. ఆమె వెళ్ళిన తర్వాత మళ్ళా వెళ్ళిపోయింది కదా, ఆవిడ తీసుకెళ్ళిపోయాడు, అపహరించాడు, వెళ్ళింది కదా, ఇంకోటి చేసుకోవచ్చు మనకు. అంటే క్షత్రియ ధర్మంలో తప్పు లేదు కదా, అది తప్పు లేదు. ఎంతమందినైనా కూడా వారు వివాహం చేసుకోవచ్చు. అది కాబట్టి మరి అట్లా కాకుండా తన మాట మీద నిలబడ్డాడు. అదేవిధంగా అక్కడ రామో విగ్రహవాన్ ధర్మ అన్నది మనకు తెలుస్తోంది. ఇంకొకటి, తండ్రికి ఇచ్చినటువంటి మాట ఉంది. ఆ తండ్రి కాలం చేసిన తర్వాత కూడా, తండ్రి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈయన ఆ మాట మీద నిలబడ్డాడు. అంటే అక్కడ ఏంటి, ధర్మానికి ప్రతీకగా నిలబడ్డాడు రాములు వారు. కాబట్టి ధర్మానికి ప్రతీకగా నిలబడ్డటువంటి వాడు రాముడు. ఎటువంటి అంటే పూజనీయుడు అని మనం ఈరోజు పూజిస్తున్నామా లేదా? అది కాబట్టి భార్య పట్ల ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా సోదరుల పట్ల, లక్ష్మణుడి పట్ల కానీ, భర్త శత్రుఘ్నుల పట్ల కానీ ఏ విధంగా ఉండాలి. తీసుకొచ్చి భరతుడు పట్టాభిషేకం చేయడానికి తీసుకొస్తే రమ్మంటే రైన్ రానని చెప్పి తర్వాత ఆ పాదుకలు నెత్తి మీద పెట్టుకొని వెళ్ళాడు. అంటే తమ్ముడు పట్ల ఏ విధంగా ఉండాలి, సోదరుల పట్ల ఏ విధంగా ఉండాలి అని చెప్పినటువంటి వాడు కూడా రాముల వారి. అంటే సోదరులే కాదు, భార్యనే కాదు, తల్లిదండ్రులే కాదు, చిట్ట చివరికి రాజ్యంలో ఉన్న ప్రజల పట్ల కూడా అదే విధంగా ప్రవర్తించాడు రాముడు వారు. కాబట్టి ధర్మానికి ప్రతీక నాటి రాముడి నుంచి నేటి కలియుగంలో నివసిస్తున్న మనం కూడా పట్టుకోవలసింది ఒకే ఒక్కటి, ధర్మం, ధర్మం, ధర్మం. ఆ ధర్మం మనం పట్టుకుంటే ఆ ధర్మం మనల్ని నిలబెడుతుంది, అది నిస్సందేహం. కాబట్టి ఇవాళ మనం చాలా వింటున్నాము, అవన్నీ కూడా మనం మెదడులో ఎక్కించుకోకుండా మనం కలియుగంలో ఉన్నాము. ఇంకొక మాట కూడా చెప్తారమ్మా పెద్దవారు, ముందు యుగాల్లో గనక వారు చేసినటువంటి కర్మని బట్టి బ్రహ్మ రాత రాస్తాడు అని, ఈ కలియుగంలో మటుకు వారి ఆయుష్ కూడా వారి చేతిలో ఉంటుందని కూడా ఒక మాట పెద్దలు చెప్పే మాటలో కూడా ఉంటుంది. ఎందుకు అని అంటే, వీరు చేసేటటువంటి ఆ పాపపుణ్యాలన్నీ ఉంటాయి కదా, ఆ పాపపుణ్యాలన్నీ కూడా వీరు అనుభవించాలి. పుణ్యం పుణ్యం ఖాతాలోకి, పాపం పాపం ఖాతాలోకి. కాబట్టి ధర్మాన్ని పట్టుకుందాం, ముందుకు వెళ్దాం. ఓకే అమ్మగారు, ఇప్పుడు శ్రీరామచంద్రులు వారు ఏ ధర్మ మార్గాన్ని నడిచారంటారు? శ్రీరాముడు ఇప్పుడే మనం చెప్పుకున్నాము, రాముడు వారు పట్టుకున్నది ధర్మమే. అంటే ఏ రకంగా అయినా చూసుకున్నా కూడా మనం సంపూర్ణ రామాయణాన్ని పరిశీలిస్తే రాముల వారు చక్కగా మనం రాముల వారిని గనక గమనిస్తే వారు ధర్మాన్ని మాత్రమే పట్టుకున్నారు, ఆ ధర్మ మార్గంలోనే నడవమని చెప్పి మనందరికీ కూడా సూచించారు. అందుకే మనకి ఇప్పుడు ఈ చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరాముల వారి కళ్యాణం కూడా జరుపుకుంటాము. ఈ చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది నుంచి కూడాను మనకి నవమి వరకు కూడాను వసంత నవరాత్రులను కూడా జరుపుకుంటాము. ఓకే అమ్మగారు, అసలు దానాలు ఎందుకు చేయాలంటారు? దానం ఎందుకు చేయాలంటే, వాగ్భటుడు అనేటటువంటి అతను మనం సంపాదించిన దాంట్లో 3/4 వంతు దానాన్ని ఇవ్వమని చెప్పాడు. 3/4 వంతు మనం సంపాదించిన దాంట్లో 100 రూపాయలు అనుకోండి, లేకపోతే 1000 రూపాయలు అనుకోండి,
అందులో 3/4 వంతు అంటే ఎంతో మీరే చూసుకోండి, దాన్ని బట్టి దానాన్ని ఇవ్వండి అని చెప్పాడు. అసలు దానాలు ఎందుకు ఇవ్వాలి అంటే, దానాలు ఎన్ని రకాలు? దానాలు మనకి షోడశ దానాలు అని చెప్పి చెప్తారు, 16 దానాలుగా చెప్తారు. అది పిల్లవాడో పుట్టిన రోజు నుంచి కూడా చేసేటటువంటిది, చివరికి చనిపోయిన రోజు చేసేటటువంటివి కూడా దానాలు ఉన్నాయి, షోడశ దానాలు అని. ఇక దానము మనకు శక్తి కొద్ది ఇవ్వచ్చు. రోజు మనం ఆహారం తింటున్నామమ్మా, వండుకుంటున్నాం మనం ఆహారం. ఆహారాన్ని వండుకునేటప్పుడు మనకి పెద్దగా శక్తి లేదు. శక్తి లేని పక్షంలో శక్తి ఉందా, ఒక వెండో బంగారమో ఇలాంటివి దానం ఇవ్వచ్చు, ఒక గోదానం ఇవ్వచ్చు, సువర్ణ దానం ఇవ్వచ్చు, భూదానం ఇవ్వచ్చు, రజత దానం ఇవ్వచ్చు, ఏ దానమైనా ఇవ్వచ్చు. కానీ శక్తి లేని పక్షంలో వాళ్ళందరూ ఇస్తున్నారు, మనకేమి లేదు కదా అని ఎవరు అనుకోగల. ప్రతి ఒక్కళ్ళు చేసే పని ఏమిటి అంటే, మనం ప్రతిరోజు వండుకుంటాం ఆహారాన్ని, వండుకుంటాం కదా. వండుకునే దాంట్లో మనం వండుకునే ముందర ఒక గుప్పెడు బియ్యం తీసి ఏదైనా ఒక డబ్బాలో పోయిద్దాం. 10 రోజులు అయితే అన్ని బియ్యం అయితే కదా. అవును, ఒక రోజుకి మనిషికి మనం పెట్టగలిగే శక్తి మనకి దేవుడు ఇచ్చాడు. అవును, అంటే ఇది తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాం మనం. ఇస్తే దానికి తగ్గట్టుగా ఇంత పప్పు, ఇంత చింతపండు, లేకపోతే అంత 2 టమాటాలు ఇచ్చినా చాలు అన్నం పప్పు వండుకుంటారు కదా వాళ్ళు. వాళ్ళు ఆ పూట చక్కగా పప్పు అన్నం తింటారు కదా. అంటే ఇది కూడా దానం అంటారా కాదంటారా? ఇది కూడా దానమే కదా. కాబట్టి దానం అంటే ఇది అంటారు చూడండి, మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు. వాళ్ళకే ఉంది, వాళ్ళు కోటీశ్వరులు, వాళ్ళు ఇన్ని దానాలు చేస్తున్నారు, సువర్ణ దానం చేస్తున్నారు, రజత దానం చేస్తున్నారు, భూదానం చేస్తున్నారు, గోదానం చేస్తున్నారు, ఇవన్నీ దానాలు కూడా మేము చేయలేకపోతున్నాము అని చెప్పి. ఒక మనిషి చనిపోయినప్పుడు సందర్భంలో కూడా ప్రత్యక్ష దానాలు చేసే, షోడశ దానాల్లో ప్రత్యక్ష దానాలు చేసేవారు కొందరుంటే, ప్రత్యక్ష దానాలు చేయలేని పరిస్థితిలో ప్రత్యామ్నాయంగా అంటే ఒక 11 రూపాయలో, 101 రూపాయో, 116లో శక్తానుసారం డబ్బులు పెట్టి కూడా దానం ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. ఉప్పు కూడా దానం ఇస్తారు, నెయ్యి దానం ఇస్తారు, తర్వాతనేమో ఇత్తడి సామాగ్రి దానం ఇస్తారు, ఇనుప సామాగ్రి దానం ఇస్తారు, ఏదైనా ఇవ్వచ్చు. ఇవి లేని పక్షంలో నేను చెప్పినట్టు ఒక్క గుప్పెడు బియ్యం రోజు తీసినా, ఒక 10 రోజులు అయితే కేజీ బియ్యం అయితే ఆ బియ్యంకి తగ్గట్టుగా కొంచెం అంత ఒక 4 బంగాళదుంపలు ఏంటి ఎప్పుడు చేసుకుని తింటారు, లేకపోతే అట్లా ఏదైనా సరే ఏ విధంగా అయినా సరే దానం అన్నది ఇవ్వవచ్చు. దానానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి అంటే, మనం కర్ణుడిని తీసుకుంటాం, మనం దాన కర్ణుడు అంటాం మనం. అవును, ఇంకెవరు గుర్తు రారు మనకి. మనకు శరీరంలో ఆయనకి పుట్టుకతో వచ్చినట్టు కూడా తీసేసి ఇవ్వటం అన్నది. కాబట్టి పురాణాల నుంచి కూడా మనం గమనిస్తే, ధర్మానికే కాదు దానానికే కాదు ప్రతి దాన్ని కూడాను మనం పట్టుకోవాలి. అంతే, వాళ్ళు ఏ విధంగా చేశారు మనం కూడా అదే విధంగా వెళదాం. ఇప్పుడు ధర్మంగా బతికినటువంటి పాండవులు ఎలా ఉన్నారు, కౌరవులు ఏ విధంగా ఉన్నారు, కాబట్టి ధర్మంగా మనం బతికిన పాండవుల విధంగా మనం కూడా చక్కగా ఉందాము అని. ఓకే అమ్మ, ఇప్పుడు మీరు చెప్పినట్టే కర్ణుడు దానకర్ణుడు అన్నారు కదా, అసలు ఎందుకు అలా పిలుస్తారు, దాని గురించి కొంచెం వివరంగా చెప్తారు? తప్పకుండా. దానాల్లో ఇచ్చినప్పుడు మనకి కర్ణుడు మనకి కర్ణుడిని చూస్తే మనకి కర్ణుడి యొక్క చరిత్రలో మనం గమనిస్తే ఆయనకు ఉన్నటువంటిది ఏమిటి, మరి శత్రుపక్షంలో ఉన్నాడు అంటే ఇటుపక్కన వారికి సోదరుడు అయి ఉండి, పాండవులకు సోదరుడుగా ఉండి కౌరవులైనట్టు దుర్యోధనుడికి ఎందుకున్నాడు అని అంటే, నేను ఆయన ఉప్పు తిన్నాను కాబట్టి చిన్ననాటి స్నేహితుడు, అతని దగ్గర ఉన్నాను నేను, అతను ఉప్పు తిన్నాను నేను అని చెప్తాడు. అంటే అక్కడ ఏమిటి, అది కూడా ధర్మం, విశ్వాసం అంతే కదా. అది భీష్మ పితామహులు కాని కావచ్చు, కర్ణుడు కావచ్చు. ఈ కర్ణుడు చేసేటటువంటి దానము ఏమిటి అంటే, ఆయనకి చివరికి పుట్టుకతో వచ్చినటువంటి కవచ కుండలాలని కూడా తీసిచ్చేస్తాడు. అది చర్మంతో అంటే మన శరీరంతో పుట్టుకతో వచ్చినటువంటి వాటిని తీయటం అంటే ఏమిటి, మన శరీరంలో భాగాల్ని తీసివ్వటమే. అంటే ఈ శరీరంలో భాగాల్ని తీసివ్వటం అంటే ఏంటి, అంతకంటే ఇంకా విలువైన ఏదైనా ఉందా? లేదు కదా. అందుకనే దానకర్ణుడు అయ్యాడు ఆయన. ఓకే అమ్మగారు, అసలు నైవేద్యం అంటే ఏమిటి అమ్మగారు, అసలు నైవేద్యం ఎందుకు దేవుడికి పెట్టాలి, ఒకవేళ దేవుడికి పెట్టలేని పరిస్థితి ఉంటే ఏమైనా దుష్ఫలితాలు ఉంటాయా, దానివల్ల చెప్తారా వివరంగా? మనకి షోడశ ఉపచారాల్లో మనకు ఉపచారాలు చెప్పారు, పంచోపచారాలు కానీ షోడశోపచారాలు కానీ, ఈ విధంగా మనకి ఉపచారాలని గనక చూసుకుంటే మనకి 5 ఉపచారాలు, 16 ఉపచారాలు, 32 ఉపచారాలు, 64 ఉపచారాల దాకా చెప్పారు. యజ్ఞయాగాదులు చేసేటటువంటి, క్రతువులు చేసేటటువంటి వారు చేసేటటువంటిది 64 ఉపచారాలు, కానీ నిత్యం మనం చేసేటటువంటిది షోడశోపచార పూజ, అంటే 16 ఉపచారాలను చేస్తాం మనం. ఓకే అమ్మ. తర్వాత ఆ ఉపచారాలు, షోడశోపచారాలు, 16 ఉపచారాలు కూడా చేయలేని పక్షంలో
పంచోపచారం అని చేస్తాము. ఆ పంచ ఉపచారాల్లో కూడా నైవేద్యము అనేటటువంటిది ఉంటుంది. ఈ నైవేద్యం పెట్టేటప్పుడు భగవంతుడికి మనం ఏం స్వీకరిస్తామో అది భగవంతుడికి పెట్టాలి. ధూపం, దీపం, నైవేద్యం, మంగళహారతి, ఆత్మ ప్రదక్షిణం, ఇంతవరకు ఈ పంచోపచారాల వరకు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఇవాళ పరిస్థితులు అంటే కాలం మారింది, కాలం మారిందంటే నేనది అసలు ఒప్పుకోను కాలం మారిందని. కాలం మారలా, మనమే మారాము. కాలం ఏమైనా మారిందా? ఋతువులు మారాయా? నెలలు మారినాయా? తిథులు మారినాయా? నక్షత్రాలు మారినాయా? ఇందులో ఏ ఒక్కటి మారినా కూడా కాలం మారిందని మనం ఒప్పుకుందాం. కాలం మారలా, మనమే మారాము. మనం మారి మనం స్పీడ్కి వెళ్ళిపోతున్నాం అట్లా. కాబట్టి ఈ దీంట్లో ఈ నైవేద్యం అన్న దానికి ఏమిటంటే, చిన్నతనంలో మా నాయనమ్మ గారు నేను ఒకసారి అడిగా పెద్దవాళ్ళ ఇంట్లో, ఏంటి అమ్మ మా నాయనమ్మ అమ్మ వాళ్ళు నైవేద్యం పెడుతుంటే మహానైవేద్యం రోజు పెడుతున్నారు దేవుడికి, దేవుడు రాడు తినడు వెళ్ళడు కదా, ఎందుకు పెడుతున్నావు అని అడిగితే, దేవుడు వాసనారూపంలో వచ్చి తీసుకొని వెళ్తాడు, అందుకనే మనం వాసన చూసి పెట్టకూడదు దేవుడికి, సూక్ష్మ రూపంలో వచ్చి వాసన తీసుకొని వాసనారూపంలో తీసుకొని స్వీకరించి వెళ్తాడు భగవానుడు, అందుకే దానికి అంతటి శక్తి అంతటి రుచి అందులో ప్రవేశిస్తుంది అని చెప్పారు. తర్వాత ఎందుకు పెట్టాలి, సరే ఈ విధంగా తీసుకెళ్ళారన్నారు బాగుంది, పెట్టకపోతే ఏమవుతుంది అన్నాను నేను. అంటే పెట్టకపోతే ఏమవుతుందో నేను చెప్పనా, నువ్వు నన్ను అడిగి ఒక రూపాయి తీసుకున్నావు అనుకో, నేను నీకు రూపాయి ఇచ్చా నువ్వు కొనుక్కోమని, ఒక చాక్లెటో బిస్కెట్టో కొనుక్కోమని ఇచ్చా, అదే నువ్వు నన్ను అడగకుండా నా పర్సులో నుంచి తీసుకున్నావు, లేకపోతే తాతగారిలో నుంచి జేబులో నుంచో నాన్నగారి జేబులో నుంచో ఒక రూపాయి రెండు రూపాయలు తీసుకున్నావు అంటుకో, అదేమవుతుంది అని అడిగారు. దొంగతనం అవుతుంది అన్నాను నేను. భగవంతుడికి పెట్టకుండా నువ్వు ఆహారం స్వీకరిస్తే కూడా అదే అవుతుంది అని చెప్పారు. కాబట్టి మనం వీలును బట్టి ఇప్పుడు మహానవేదన పెట్టగలిగే శక్తి, శక్తి అంటే సమయము అలవాటు ఇంట్లో ఉంటే గనక మహానవేదన పెట్టడం. మహానవేదన పెట్టలేని పక్షంలో రెండు పళ్ళు నివేదన పెట్టడం, లేకుంటే పాలు నివేదన చేయటం, ఇంత చక్కెర కలిపి పాలైనా నివేదన పెట్టవచ్చు. ఏదైనా సరే నైవేద్యం పెట్టిన ఆహారాన్ని మనం స్వీకరించాలి భగవంతుడు. అందుకే మనం అన్నం తినేటప్పుడు కూడా ఇట్లా కళ్ళకద్దుకొని తింటాం. అవునమ్మా. ఎందుకని, మనలో ఉన్నటువంటి భగవంతుడికి, మనలో ఉన్నాడు భగవంతుడు, ఆ భగవంతుడికి, దాన్నే మనం ఆత్మ నివేదన అంటాం. భగవంతుడికి నివేదన చేస్తూ కళ్ళకద్దుకుంటూ ప్రసాదంగా తీసుకుంటాం. ఆ అమ్మవారు అన్నపూర్ణాదేవి కదా, అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధించ భిక్షాం దేహిచ పార్వతి అని అమ్మవారిని తలుచుకొని మనం అన్నాన్ని స్వీకరిస్తే అది మధుర పదార్థంగా మారుతుంది. అందుకని దేవుడికి నివేదన చేసినటువంటి ఆ పండో ఫలమో లేకుంటే పాలో మహానివేదన పెట్టే అలవాటు ఉంటే మహానివేదన, దీని అయితే అన్నం పప్పు కూరలు పెడితే దాన్ని మహానివేద్యం అంటారమ్మా. లేని పక్షంలో ఈ పాలు కానీ పండ్లు కానీ లేకపోతే ఇంత వడపప్పు పానకం కానీ ఇలాంటివి పెడితే దాన్ని అవసర నివేదనము అంటారు. ఈ విధంగా పెట్టి మనం స్వీకరించడం అన్నది సంతుష్టుడవుతాడు. అంటే ఇది ఎవరు ఇచ్చారు మనకి, ఆయన ఇచ్చాడు, ఆయన దానికి ఒకసారి చూపిస్తే ఆయన తినిపోతున్నాడా? స్థూల రూపంలో రావట్లే, ఆయన ఏమి సూక్ష్మ రూపంలో వస్తున్నాడు, వాసన రూపంలో తీసుకుంటున్నాడు, వెడుతున్నాడు, తిరిగి మనకు ఆ ప్రసాదాన్ని ఇస్తున్నాడు, అది మనమే స్వీకరిస్తున్నాం. కాబట్టి భక్తితో నువ్వు నాకు ఇచ్చావు, నువ్వు దీన్ని స్వీకరించు, మళ్ళా దీన్ని నేను ప్రసాదంగా స్వీకరిస్తాను అని చెప్పి భగవంతుడు చేసేటటువంటిదే ఫలమే ఇది నైవేద్య ఫలము. నైవేద్యం యొక్క ఆంతర్యం ఇది. ఓకే అమ్మగారు, ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది కదా, దానికోసం అంటే ఆ తులసి మొక్కకి ఏదైనా హిందూ ధర్మం ఉందంటారా? ఉందమ్మా. హిందూ ధర్మం ఏమిటంటే, ఎన్మూలే సర్వ దేవతాని, ఎన్ మధ్యే సర్వ తీర్థాన్ని, యదాగ్రే సర్వ వేదాచ్య తులసీత్వం నమామ్యహం అన్నారు. సర్వ దేవతలు, సర్వ తీర్థాలు, సర్వ వేదాలు కూడా తులసీమాతలోనే ఉన్నాయి. అందుకనే నిత్యం మనం చేసేటటువంటి పూజలో చిట్ట చివరికి మనం దగ్గరికి వెళ్తాం, తులసమ్మ దగ్గర పూజ చేస్తాం, అందులో నీళ్లు పోస్తాం, ఆ నీళ్లు నెత్తిని చల్లుకుంటాం. దాని యొక్క ఉద్దేశం అది. అది ఏంటంటే సైంటిఫిక్గా కూడా మనకి ఆక్సిజన్ని అందిస్తూ ఉంటుంది, 24 గంటలు మనకి ఆక్సిజన్ అందిస్తూ ఉంటుంది. అది ఆ గాలిని స్వీకరించడం వల్ల ఎంతో ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఋతువు మారుతోంది, ఈ ఋతువు మారుతున్న సందర్భంలోనే కాదు మన శరీరంలో కూడా కొంత ఏదైనా జలుబు దగ్గు కఫం లాంటివి వాత పిత్త కఫ రోగాలు ఏమైనా ఉంటే కూడా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, వేడివేడి నీళ్ళలో ఈ తులసి ఆకులు వేసి ఆ రసాన్ని వడగట్టే పిల్లలకు పోయినరా తగ్గిపోతుంది అంటారు. ఆయుర్వేదం ఆవాలు మార్చి పిల్లలకు పోస్తారు కదా, మోషన్స్ అయితుంటే పోస్తారు, ఇదేమో జలుబు దగ్గుకు పోస్తారు అన్ని చిట్కాలు. కాబట్టి మనకి చూసుకుంటే వైద్య రహస్యం ఉంది,
దైవరహస్యము ఉంది. సర్వదేవతలు, సర్వతీర్థాలు, సర్వ వేదాలు కూడా ఉన్నాయి అందులో. అంటే ఇన్నిటికి పూజ, ఆ తులసి మొక్క దానికి పూజ చేస్తే ఇన్నిటికి పూజ చేసినట్టు. ఆడవాళ్ళ సౌభాగ్యం కోసం చేస్తాం మనం పూజని. ఏ పూజ చేసినా కూడా, గౌరీదేవి పూజ చేసినా కూడా మొట్టమొదటిగా మనం అక్కడ తులసమ్మవారి దగ్గర కూర్చొని మనం గణపతిది పూజ చేసి, పసుపుతో గణపతిని చేసి, తర్వాత పసుపుతో గౌరమ్మని చేసి ఆ తులసి కోటలో పెట్టుకొని ఆ తులసి కోట దగ్గరే చేయటం అన్నది అనాదిగా వస్తున్నటువంటి భారతీయ సంప్రదాయం అది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు, తిరుగు అంతకంటే లేదమ్మా అసలు. ఓకే అమ్మగారు, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం కలశం పెట్టి పూజ చేస్తారు కదా, కొంతమందికి ఆనవాయితీ లేదు అంటారు. అసలు ఇప్పుడు కలశం ఆనవాయితీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, అంటే చేయడం వల్ల ఏమైనా దుష్ఫలితాలు కలుగుతాయి అంటారా? తప్పులేదు, చాలా చక్కటి ప్రశ్న అడిగారు మీరు. ఎందుకంటే చాలా మందికి వచ్చే సందేహం కూడా ఇది. ఎందుకనంటే కలశం ఇంట్లో అలవాటు ఉంటే కలశ స్థాపన చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాను నేను. ఇప్పుడు దసరాలు జరుగుతాయమ్మా, శరన్ నవరాత్రులు, అవును, ఆ నవరాత్రులలో కలశం పెట్టి పూజ చేసే ఆనవాయితీ కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. కానీ పూజ చేస్తాం, అందరం చేస్తాం. ఇప్పుడు మా పుట్టింట్లో కలశం పెట్టే ఆనవాయితీ ఉంది, వాళ్ళు కలశం పెట్టే చేస్తారు. మా నాయనమ్మ గారు, మా అమ్మగారు, ఇప్పుడు మా వదిన్లు, అట్లా అందరూ వరుసగా చేస్తున్నారు. కానీ మా అత్తగారింట్లో మేము పూజ చేస్తాం, మా అత్తగారు అత్తగారు చేసేది మా అత్తగారు చేస్తారు, ఇప్పుడు మేము చేస్తాం, అట్లా అందరం చేస్తాం, అందరం చేస్తాం. మా అత్తగారితో కూర్చొని మేము ముగ్గురు కోడళ్ళం, మా ఆడబడుచు అందరం కూర్చొని చేస్తాం. మాకు కలిసి స్థాపన లేదు. కలిసి స్థాపన లేకపోయినా అమ్మవారిని యొక్క ఆ విగ్రహము ఆ చిత్రపటానికి చేస్తాం, కుంకుమ పూజ చేసుకుంటాం, విగ్రహానికి చేసుకుంటాం, కుంకుమ పూజ చేస్తాము, ఆ చిత్రపటానికి చేస్తాము, విగ్రహం పెట్టుకుని విగ్రహానికి చేస్తాము. కాబట్టి ఆనవాయితీ ఉండాలి ఇంట్లో. ఇంట్లో ఆనవాయితీ లేకుండా చేయటం అన్నది మటుకు అంత పెద్దగా మంచిది కాదని పెద్దవాళ్ళు చెప్పే మాట. అంటే ఏమన్నా కీడు జరుగుతుందా అంటే అమ్మవారు ఎప్పుడు కీడు మనకు చేయదు, చేస్తుందని కాదు. కానీ పెద్దవాళ్ళు ఏం చెప్తారో అది మనం ఆచరించాలి. కొత్త పాతవి పోగొట్టద్దు, కొత్తవి తీసుకురావద్దు అని చెప్తారు. ఆపస్తంభుడు కూడా ఏం చెప్తాడంటే, ఆపస్తంభ సూత్రం అని ఒకటి ఉంటుందమ్మా, దాంట్లో ఏం చెప్తాడంటే మీ ఇంట్లో ఉన్నటువంటి మొత్తం అన్నీ రాస్తాడు, రాసి సూత్రాలు అన్నీ రాసి చిట్ట చివరిలో ఏం రాస్తారంటే, నేను అన్నీ ఇందులో పొందుపరిచాను, ఇందులో పొందుపరచినటువంటి వాటిని మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని అడిగి తెలుసుకోండి అంటారు. అంటే ఇంటి మూలంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగి తెలుసుకొని చేయడం అనేది ఎంతో ఉత్తమమైనటువంటి విషయం అని చెప్తారు. ఓకే అమ్మ, ఇప్పుడు రాములు వారి గురించి చెప్పుకున్నాం కదా, అసలు సీతాదేవి కూడా ధర్మ మార్గాన్ని నడిచారంటారా? ఖచ్చితంగా నడిచిందమ్మా. ఓకే, అసలు ఏ మార్గాన నడిచారంటారు, అంటే భర్త అడుగుజాడలోనే నడిచిందంటారా, లేదంటే ఆవిడంటూ సొంత మార్గం ఎంచుకున్నారా? భర్త అడుగుజాడల్లోనే నడిచింది, నడిచింది కాబట్టి అంత సుకుమారి అయినటువంటి అమ్మ సీతమ్మ తల్లి మరి ఆయన వెంట అడవులకు వెళుతున్నానంటే నారచీర కట్టుకొని తను కూడా ప్రయాణం అయిపోయింది. అంటే దానికి ధర్మానికి ప్రతీక అంటారా కాదంటారా? ధర్మ మార్గంలోనే నడిచింది, భర్త అడుగు జాడల్లోనే నడిచింది. ఏ విధంగా ఒక వివాహమైనటువంటి స్త్రీ ఉండాలో, భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశానికి కూడా ఆదర్శంగా నిలిచినటువంటి తల్లి ఆ తల్లి చూపించింది, ఈ విధంగా ఉండండి, ఉంటే సంసారాలు బాగుపడతాయి, సంసారాలు చక్కగా ఉంటాయి అని. ఆయన మరి అడవులకు వెళ్తుంటే ఇక్కడ నేను రాజ్యంలో ఉంటాను ఉండు అన్నప్పుడు రాములు వారు ఉంటాను అనొచ్చు కదా, సుకుమారి అయినటువంటి ఆమె. అలా కాకుండా భర్త ఎక్కడుంటే అక్కడ ఆనందం నాది అన్నది అని భర్త వెంట వెళ్ళింది. వెళ్ళి ఆ అడవుల్లోకి వెళ్ళి నారచీర కట్టుకొని చాలా కష్టాలు పడి రామాయణం అంతా మనందరికీ తెలిసిందే, ప్రతి వాళ్ళకి కూడా. ఎందుకంటే మన జీవితం రామాయణానికి అనుసంధానం అయింది. ప్రతి వ్యక్తికి, మీకే కాదు, నాకే కాదు, ఇంకోటికే కాదు, ఇంకోటికే కాదు, ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే ప్రతిది కుటుంబం, ఈ కుటుంబంలో ఉన్నటువంటి పాత్రలు ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా నేనున్నాను, ఈ విధంగా మీరు కూడా ఉండండి అని చెప్పారు. అది రాములు వారు కానీ, సీతామ్మవారు కానీ, లక్ష్మణ స్వామి కానీ, భరతుల వారు కానీ, ప్రతి ఒక్కళ్ళని కూడా మనం గమనిస్తే ఈ విధంగా ఉండండి. వాల్మీకి మహర్షి రాసి అంత చక్కగా రాసి మనకు అందించారు. ఎందుకంటే దాన్ని పట్టుకుంటే మనకు సనాతన ధర్మం అన్నది ఏమిటి అన్నది తెలుస్తుంది. దాన్ని పట్టుకుంటే మన ముందు తరాలకు కూడా మనం చెప్పగలిగే శక్తి వస్తుంది, మనం ఆదర్శంగా ఉంటాం. మనకి రాముడు ఆదర్శంగా ఏ విధంగా ఉన్నాడో మన ముందు తరాల వాళ్ళకు కూడా మనం అదే విధంగా ఆదర్శంగా ఉండాలి అని చెప్తోంది రామాయణం. సీతమ్మ వారు కూడా మనకు అదే చెప్తోంది, నేను వివాహం అయిన తర్వాత ఏ విధంగా ఉన్నాను, నా సొంత నిర్ణయం అన్నది ఏమీ లేదు, భర్త అడుగుజాడల్లో నడిచాను, భర్త కానలకు వెళితే నేను వెళ్ళాను, అడవులకు వెళితే వెళ్ళాను, ఆయన కందమూలాలు తింటే తిన్నాను,
మరి రావణుడు అపహరిస్తే అన్ని కష్టాలు పడ్డాను. కాబట్టి కష్టం వచ్చినప్పుడు కుంగిపోవద్దు అని చెప్పి ధైర్యంగా ఉండాలి అని చెప్పిన మనోధైర్యాన్ని కూడా నింపడానికి కూడా మనం సీతమ్మ వారిని గమనిస్తే తెలుస్తుంది. ప్రతి మనిషి జీవితంలో కూడా ఓ కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. కాబట్టి ఆ కష్టం వచ్చినప్పుడు కుంగిపోకు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకు అని చెప్తుంది సీతమ్మ తల్లి. ఓకే అమ్మ. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రావణుడు ఉన్నారు కదా, రావణుడు మొదటి నుండి ఇలా ఇంత కిరాతకంగా ఉన్నారా, లేదంటే సీతాదేవి విషయంలోనే ఇలా జరిగిందా? ఎందుకంటే మొదటి నుంచి ఇట్లా ఉన్నారా అంటే సీతాదేవి విషయంలోనే కాదు, అది వంశంలోనే ఉంది. వంశంలోనంటే పురాతనం నుంచి వాళ్ళ పులస్త బ్రహ్మ నుంచి ఉందా అని కాదు అక్కడ అర్థం. మొట్టమొదటి నుంచి ఉంది, మనసులో లేనిది మెదడులోకి రాదంటారు కదా, అందుకని. కానీ రామాయణం అందాలి, రామాయణం అందాలి అంటే రాముడు అలా చేస్తేనే కదా. ఇప్పుడు అవతలవాడు చెడ్డవాడైతే నీ అవతలవాడు మంచితనం తెలిసేది కూడా మనకి. రాముల వారి యొక్క గొప్పతనం తెలియాలంటే రాముడు చేసినటువంటి చేష్టలు బట్టే కదా మనకు తెలిసింది. కాబట్టి రావణాసురుడు చేసినటువంటి అకృత్యాలన్నిటినీ కూడాను మనకి గమనిస్తే అతను మంచి శివభక్తుడు. అసలు భక్తిపరంగా చూస్తే మంచి శివభక్తుడు. ఎందుకు ఇలా ఉన్నాడు అంటే వంశంలో వాడికి వివాహం ఇంతమందిని చేసుకోవచ్చు అని ఉంది, ఒకరినే చేసుకోవాలని ఏమీ లేదు. కానీ ఆయన ఏకపత్ని వ్రతుడు, ఈవిడ కూడా అలాగే. కాబట్టి అందుకని మనకు సీతమ్మ వారి యొక్క నిష్టకి నిదర్శనం ఒక సందర్భంలో కూడా మనకి చెప్తారు పెద్దలు. సీతమ్మవారు రావణాసురుడు సీతమ్మవారితో మాట్లాడుతున్నప్పుడు ముఖాముఖి మాట్లాడదని, దర్భను అడ్డం పెట్టింది అని కూడా చెప్తాడు. అంటే ఇట్లా అడ్డం పెట్టింది అని, ఎవరితో పరపురుషుడితో అలా మాట్లాడకూడదు అని. అంటే ఇవన్నీ మన సూక్ష్మంగా లోపలికి వెడితే తెలుస్తుంది ఎట్లా పట్టుకోవాలి, ఏం పట్టుకోవాలి, మన సనాతనాన్ని ఎలా పట్టుకుంటాము. ఇది మనం పట్టుకొని మన ముందు తరాలకి చెప్తాం. అందుకని ఇంటి గుట్టు ఏంటి లంకకు చేటు అన్నమాట మరి ఎందుకు వచ్చింది. వాళ్ళ తమ్ముడు విభీషణుడు రావణాసురుడు యొక్క ఆయువు ఎక్కడ ఉందో చెప్పడం వల్ల అలా మరి అతను మరణించడం జరిగింది. అంటే ఇంటి గుట్టు అంటే అతని సోదరుడు యొక్క ఆయువు ఎక్కడ ఉన్నది, ఏ స్థానంలో ఉంది, అతని శరీర భాగంలో అని చెప్పడం వల్ల అతను మరణించడం జరిగింది. అందుకనే దాన్ని కూడా మన పెద్దవాళ్ళు చెప్తారు, ఇంటి గుంటు లక్కగా చేయటం అన్న మాటను తీసుకొని ముఖ్యంగా ఆడవాళ్ళు బయట విషయాలు ఇంట్లో విషయాన్ని బయట వాళ్ళకి పంచుకోవద్దు అని చెప్పి చెప్పటం. ప్రతి విషయాన్ని మనం ఇలా కూలంకుషంగా తీసుకుందాం. ఓకే అమ్మ. ఇప్పుడు రామాయణంలో ఇప్పుడు ఆంజనేయుడి పాత్ర ఎలా ఉండేది, ఆయన ఎంతవరకు ధర్మంని పాటించారు? దార్శనికత ఎందుకంటే భక్తికి నిదర్శనం. ఓకే. ఆంజనేయ స్వామి ఆంజనేయుడి యొక్క పాత్ర ఏమిటి అని అంటే ఏమి చెప్తామమ్మా, మనం సుందరకాండ చూస్తే సుందరకాండలో అద్భుతంగా వర్ణిస్తాడు వాల్మీకి మహర్షి. సుందరకాండ మొత్తం కూడాను అమ్మవారిని వెతకటంలోనూ, అమ్మవారిని చూసిన తర్వాత ఆ లంకనంతా కూడా విధ్వంసం చేయటంలోనూ, తర్వాత ఆ గుళికి ఇవ్వటంలోనూ, ఆ తర్వాత రాముల వారి దగ్గరికి వెళ్ళి చెప్పడం, మొట్టమొదట రాముల వారిని చూసిన దగ్గర నుంచి కూడా మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. ఆంజనేయ స్వామి గురించి చెప్పాలి అంటే ఒకటే మాట, భక్తికి నిదర్శనం. ఎలా ఒక భక్తుడు భగవంతుని పట్ల ఏ విధంగా ఉండాలి అంటానికి ఉదాహరణ ఒక్క ఆంజనేయ స్వామి. భక్తుడు భగవంతుని పట్ల ఏ విధంగా ఉండాలి, నేను భక్తుడననే చెప్పాడు ఎప్పుడు కూడా, నేను ఇది చేశాను అది చేశాను దేవుడని చెప్పలేదు, ఎప్పుడూ చెప్పలేదు. ఆయన చిరంజీవుల్లో కూడా ఒకడు కదా, అశ్వత్థామో బలిర్వ్యాసో హనుమాంచ విభీషణ కృప పరశురామ సప్తైదే చిరజీవిన అన్నారు కదా, ఈ ఏడుగురు చిరంజీవుల్లో కూడా ఆయన కూడా ఒకడు. ఓకే అమ్మ. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో చాలా మంది ఆడవాళ్ళు పూజలే చేయడం మానేశారు, ఏదో పండగకి అట్లా చేస్తున్నారు, అది సరైన తీరే అంటారా? ఏమాత్రం సమ్మతించదగిన విషయం కాదు. ఆడవాళ్ళు చక్కగా అమ్మా ఏం బిజీ షెడ్యూలు, బిజీ షెడ్యూల్ అంటే ఏమిటి, ఇందాక నేను చెప్పాను ఏమి మారల, కాలం మారల, చక్రం మారల, ఏమి మారల, ఋతువులు మారల, ఏమి మారినప్పుడు మనం ఎందుకు మారాలి, సమయం అంటారా? ఒకప్పుడు ఇంట్లో వాళ్ళు ఉండేవాడు కదా ఆడవాళ్ళు అంటే దాదాపుగా ఒక 40-45 సంవత్సరాల క్రితం మా అమ్మమ్మ గారు కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేశారు. కానీ ఆవిడ ఉదయం ఆవిడ డిఎంటీసీ టీచర్, ఉదయం ఆవిడ వెళ్లే లోపల ఇంట్లో మడి కట్టుకొని అన్నీ చేసుకొని వెళ్ళేవారు. మేము పిల్లలమ్మ, మేము మనవాళ్ళ మనవరాలు వెళ్తే కూడా మాకు కావాల్సినవన్నీ చూసి
మన వంట చేసి పెట్టి అక్కడ మడత మూత పెట్టి అవతలకి వెళ్ళేది ఆవిడ. మళ్ళీ 1 గంటకు వచ్చి మడిబట్ట కట్టుకుని మాకు పెట్టేది అనమాట. అంటే ఏమిటి అర్థం, అక్కడ 40 సంవత్సరాల క్రితంకి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా? ఏమి లేదు, మనుషుల్లో మార్పు వచ్చింది. మనము కరెక్ట్ మాట అన్నారు మీరు, అది మనలో మార్పు వచ్చిందండి, మనలోనే మార్పు వచ్చింది. అందులో నిస్సందేహం, ఇందులో మొహమాటం ఏమి లేదు, నిర్మోహమాటంగా చెప్తున్నాను నేను. అది మనం ఇంట్లో ఆడవాళ్ళు ఖచ్చితంగా దీపం పెట్టాలి, 2 పూట్లా పెట్టాలి. ఉదయం కూడా, ఉదయం సూర్యోదయానికి అవుతుండగా ప్రతీకగా పెడతాం మనం జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవటానికి, ఆ జ్యోతి లోపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని అమ్మవారిని చూసుకోవటం కోసం. తర్వాత సాయంత్రం సంధ్య వేళలో కూడా, లేదు సంధ్య వేళలో మాకు డ్యూటీ ఉందంటారా, కనీసం ఒక్క పూటైనా సరే మీకున్నటువంటి సానుకూలతను బట్టి ఖచ్చితంగా దీపం లేని ఇల్లు, ఏంటి శివాలయం లేని ఊరు పాడుబడినట్టుగా చెప్తారు పెద్దవాళ్ళు. కాబట్టి నిత్య దీపారాధన అన్నది చాలా విశేషం అండి. ఉపచారాల్లో కూడా మనకు చాలా ముఖ్యమైన ఉపచారం ఇది, దీపారాధన అని అన్నటువంటిది. ఓకే అమ్మా, చాలా చక్కగా చెప్పారమ్మా. మీ విలువైన కాలం మాతో గడిపి ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ బాగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది వాళ్ళ మన ధర్మపదం కార్యక్రమం. మళ్ళా రేపు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.